తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో నేషనల్ హైవే ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం 2 ఎకరాల భూమిలో 4,80,00,000 రూపాయలతో జగ్గంపేటకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ గురపాలెం రోడ్లో ఉన్న జగ్గంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ శిథిలావస్థకు చేరడంతో గత పాలకులు ఎక్కడో మారుమూల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ప్రజలు ఇబ్బంది పడడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ రాగంపేట నేషనల్ హైవే ఆనుకొని సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రజల్లోకి ఒక ఇన్నోవేటివ్ గా ఆ సమాచారాన్ని అందించగలిగేటువంటి ఏకైక ఆయుధం మీ ప్రెస్సే. ఇవాళ ప్రత్యేకించి గండేపల్లి మండలం జడ్రాగంపేట సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఈ ప్లేస్లో జగ్గంపేట సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మార్చుకోవడం జరిగింది. ప్రజలకి సుమారుగా జగ్గంపేట నియోజకవర్గంలోనే ఎక్కువ భాగాన్ని కవర్ చేసేటువంటి ఈ సిహెచ్సి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల యొక్క ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి వ్యక్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిక్వెస్ట్ చేసి శిథిలావస్థలో ఉన్నటువంటి సిహెచ్సికి ఏదో మరమ్మతులకి కొంచెం అమౌంట్ ఇచ్చి చేతులు దూరిపోవడం కాకుండా అది ఎక్కడో గుర్రపాలెం పక్కల ప్రదేశాలందరినీ కూడా ఆసుపత్రి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ అవనవండి విద్య అవనవండి ఇవి ప్రామాణికాలుగా తీసుకుని ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడం ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం అనేటువంటిది ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన వారసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్యానికి విద్యకి ఇవాళ అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నేరుగా ప్రజల యొక్క డైరెక్ట్గా ప్రజలకే చేరే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ వారు తీసుకున్నటువంటి చొరవ కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ సుమారుగా ఎంతో కాలంగా ఐడియల్గా ఉండిపోయినటువంటి ఈ ప్రాంతం అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకించి ఈ స్థలాన్ని ప్రత్యేకించి హాస్పిటల్ సైట్ అయితే